కర్నూలు నుంచి రంగన్న మాట్లాడుతున్నా గురు గారు. మీరు ఈ రోజు చెప్పినటువంటి ప్రసంగం చాలా ఆసక్తికరంగా ఉదాహరణలతో చాలా అద్భుతంగా సాగింది గురువు గారు. ఏంటంటే నా సందేహము అంత్యకాలంలో కూడా అనే పాయింట్ ఇన్ని రోజుల నుంచి మాకు అంత్యకాలంలో కూడా విషయము ఏ పుస్తకాల్లో కూడా నేను నా పరిమితి ఎక్కడ చూడలేదు. మీరు ఆ విషయం ప్రత్యేకించి దాన్ని చెడపరిచారు. అంత్యకాలంలో కూడా అంత్యకాలంలో నన్నే స్మరించాలి అన్నట్టుగా అక్కడ వీడియోలో ఆడియోలో చూస్తున్నాము. మరి చాలా విశేషమైనటువంటి పాయింట్ చెప్పారు. ఆ జీవన పర్యంతము ఇది సాగాల్సిన కార్యక్రమం అని భగవంతుని 24 గంటలు లేదా జీవిత పర్యంతము భగవన్నామ స్మరణలో గడుపుతూ ఉంటే అది మన జన్మ సాఫల్యం జరుగుతుంది అని చెప్పారు. మరి ఈ అంత్యకాలంలో కేవలం భగవన్నామ స్మరణతో నన్ను చేరుకుంటారు అని భగవాను నిర్వహించారు. మరి మీ కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే పక్వానికి వచ్చిన కర్మలను బట్టి పునర్జన్మ ఉంటుంది అన్నారు. మరి కేవలం చివరి క్షణంలో భగవంతుని తలుచుకున్నంత మాత్రమే జన్మరాహిత్యం అంటే పునర్జన్మ లేకుండా అవడం జరుగుతుందా అనేది ఇది నా సందేహం గురుగారు. అంత్యకాలంలో నన్ను అంత్యకాలంలో కూడా నన్ను స్మరిస్తే నన్నే చేరుకుంటారంటే మోక్షాన్ని పొందుతారని కాదు. నన్నే చేరుకుంటారు అని అంటే నన్నే చేరుకునేటువంటి జన్మ వస్తుంది అని, నన్నే చేరుకోవటానికి వీలైనటువంటి జన్మ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అంతవరకు పోలేదు కాబట్టి. అంత్యకాలంలో పరమాత్మ యొక్క స్మరణ చేయటం వేరు, అంత్యకాలంలో నేను పరమాత్మని అని భావించటం వేరు. అంత్యకాలంలో నేనే పరమాత్మని, అంత్యకాలంలో కాదు అంతకు ముందే జీవించి ఉన్నప్పుడే జీవన్ముక్తుడే కనుకైతే నేను పరమాత్మని అనేటువంటి అనుభూతి కలిగి ఉంటుంది. ఆ అనుభూతి కలిగి ఉన్నటువంటి వాడు, వాడికి ఇక అంత్యకాలం లేదు, అయిపోయింది, అదే అంత్యకాలం. అంటే వాడి జీవించి ఉన్నప్పటికీ అది అంత్యకాలం. అంటే జీవుడికి అంత్యకాలం అది, జీవుడికి అంత్యకాలం వేరుంది, మనిషికి అంత్యకాలం వేరుంది. మనిషికి అంత్యకాలం ఏదంటే శరీరాన్ని వదిలిపెడతాం, జీవుడికి అంత్యకాలం ఏదంటే జీవుడు పోవటం, జీవభావం పోవటం. ఆ జీవభావం పోయి అంటే ఇదంతా చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది. ఆ జీవభావం ఎప్పుడైతే పోయిందో అటువంటి వాడికి జన్మ లేదు, వాడికి అంత్యకాలము పరమాత్మ స్మరణ ఇక వాడికి అక్కర్లా. ఎందుకని, వాడు పరమాత్మ, పరమాత్మ కాబట్టి ఇంకా పరమాత్మ స్మరణ ఎందుకు? పరమాత్మ అయిన వాడు పరమాత్మను స్మరించక్కర్లా, జీవుడిగా ఉన్నవాడే పరమాత్మను స్మరించాలా. కాబట్టి జీవుడిగా ఉన్నటువంటి వాడికి ఏం చెబుతున్నారు? అంతకాలేచ మామేవా స్మరణ్ముక్త్వా కళేభరం. వాళ్ళు నన్నే చేరుకుంటారు అంటే, నన్నే చేరుకుంటారంటే భగవంతుడిని సమీపిస్తారు అంటే భగవంతుడి యొక్క భావానికి దగ్గర అవుతారు. అందుకని చెప్పింది సమద్భావం, నా భావాన్ని పొందుతారు అని చెప్పాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నా భావాన్ని పొందుతారు. ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజచ్చంతే కళేవ్రంతం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఎల్లప్పుడూ ఏది భావిస్తారో ఆ భావానికి వస్తారు అని. అంటే ఆ భావానికి వచ్చారని అంటే అర్థం ఏమిటనమాట, ఆ భావం వల్ల మళ్ళీ వచ్చేటువంటి జన్మ ఉత్తమోత్తమైనటువంటి జన్మ, పరమాత్మని అందుకోవటానికి వీలైనటువంటి జన్మ వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, ఇక్కడ వింటున్నటువంటి వాళ్ళలో చాలా మంది ఇప్పుడే మొదటిసారిగా ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి వింటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కొంతమంది 20 ఏళ్ళోళ్ళు ఉన్నారు, కొంతమంది 30 ఏళ్ళోళ్ళు ఉన్నారు, కొంతమంది 40 ఏళ్ళోళ్ళు ఉన్నారు, కొంతమంది 70 ఏళ్ళోళ్ళు ఉన్నారు. మరి ఎందుకు ఇప్పుడు వచ్చారు? మరి ఇంతకు ముందు దాకా ఏం చేశారు అంటే, అదిగో వాళ్ళు అంతకు ముందు చేసినటువంటి సాధన ఎంత ఉందని అంటే ఇదిగో ఇంతవరకే ఉంది. కాబట్టి వాళ్ళు చేసుకున్నటువంటి దాన్ని బట్టే వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. అంతేగాని అంత్యకాలంలో స్మరిస్తే మోక్షం వచ్చుద్ది అని కాదు, మోక్షం వచ్చుద్ది అని అక్కడ చెప్పల. సమద్భావం, నా భావాన్ని పొందుతారు అంటే పరమాత్మ యొక్క భావంతో ఉంటారు. ఆ పరమాత్మ భావంతో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ పరమాత్మని స్మరించేటువంటి జన్మ వస్తుంది. అంటే వాళ్ళు పుట్టిన తర్వాత 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఈ మార్గంలోకి వచ్చేస్తారు. ఆటపాటలు అయిపోయిన తర్వాత ఈ మార్గంలోకి వచ్చేస్తారు. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ మార్గంలో ముందుకు వెళ్తారు. అప్పుడు వాళ్ళు చేసేటువంటి కృషిని బట్టి ఆ జన్మ ఇంకొక జన్మ ఏదో ఉంటుంది.